రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రోజున 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్తో పాటు పలకవర్గ సభ్యులు హాజరై జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అధికారుల చేతుల మీదుగా జెండాలను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. గంభీరావుపేట మండలంలో గురువారం రోజున 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గ్రామ సర్పంచులు మహిళా సంఘాలు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన గంభీరావుపేటలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ కట్కం శ్రీధర్, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో డాక్టర్ శ్రీనివాస్తో పాటు పోలీస్ స్టేషన్లో ఎస్ఆర్ మహేష్, సెస్ కార్యాలయంలో డైరెక్టర్ నారాయణరావు, మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ మధుసూదంతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీపీ వంగ కరుణ తదితరుల ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన విశేష సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆదరించాయి.